నాకు ఈ మోహం తాళ్ళు తింపి నది కదిలి 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 వెళ్ళి చిట్ట చివర సముద్రమునందు సంగమిస్తుంది. ఎన్నాళ్ళు పట్టుకుంటావో, ఒక వయసు వచ్చిన తర్వాత మొదలడం రావాలి. చూడండి, ఓ మాట అంటారు, పట్టు విడుపు తెలియవండి ఆయనకి అంటారు. ఒక్క పట్టుకోవడమే వచ్చిన వాడు పండలేడు, విడవడమే వచ్చిన వాడు పండలేడు. పిండగా కొమ్మను వదిలిపెట్టేశాడు అనుకోండి, కింద పడిపోతాడు, ఏ మనుష్యులో తొక్కేస్తారు. పండిపోయిన తర్వాత కొమ్మను వదలలేదనుకోండి, ఆ పండుకు అర్థం లేదు. పండిపోయిన తర్వాత వదలాలి, పండే వరకు పట్టుకోవాలి, పట్టు విడుపు తెలియాలి. పట్టుకోవలసిన నాళ్ళు కొన్ని పట్టుకో. ఇంకా నీకు ఒక స్థితి వచ్చిన తరువాత భగవంతుడు నీకు కొన్ని సంకేతాలు ఇస్తాడు, ఇక నువ్వు దూరంగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడు నిర్మోహమాటంగా దూరమై వదిలిపెట్టేసి ఇక అందులో ఇక పునర్విచారణ లేదు, ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం సమస్య లేదు. పట్టు విడుపు ఇవి నీకు తెలియాలి, ఏకాంతం వైపుకి నడవాలి, కొన్ని కొన్ని సంఘాలు తగ్గించేసుకోవాలి, నీలో నువ్వు అనుభవించడానికి ప్రారంభం కావాలి, సంఘం తగ్గాలి, వైరాగ్యం వైపుకి వెళ్ళాలి. ఎక్కడ మొదలు పెట్టావో అక్కడ దాన్ని వదిలిపెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇది నీకు రాకపోతే ఈశ్వరుడు నేర్పుతాడు. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి ఆయనే ఎప్పుడు ఏది విడిచిపెట్టేయాలో అది విడిచిపెట్టేటట్టు ఆయనే చేసేస్తాడు. ఇక చాలు, ఇన్నాళ్ళు పట్టుకున్నావు, ఇక వదిలి, ఇక వద్దు నీకు.